Hi friends, welcome to our business ideas in Telugu channel. Nenu chese prathi business video information miss kaakunda meer chudali ante na channel ni subscribe chesukondi, pakkane unna bell symbol ni press cheyandi. Friends, ivalla cheppaboye business lo meer monthly minimum 5 lakhs nunchi 50 lakhs varaku earning chese avakasalu ekkuva unnai. So aa business enti, business ki kavalsina raw material enti, alage business ni etla start cheyal anedi total ga ee video lo telusukuntaru. So friends, aa business enti ante waste to wealth project anamata, ante wastage nunchi manamu money ni etla create cheskovalanedi ee video lo telusukuntaru. So ee business lo mukhyanga enti ante manaki wastage anedi chaala avasaram avutundi. Wastage ante plastic items dwara manamu petrol, diesel, kerosene alage gas ni tayar chestu manchi profits anedi sampadinchavachchu. So మొట్టమొదటగా ఈ ప్రాజెక్ట్ ని గుంటూరులో నీడా గ్రీన్ ఎనర్జీ అనే సంస్థ స్టార్ట్ అనేది చేయడం జరిగింది. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో మీరు ఈ ప్లాంట్ ని అనేది గమనించవచ్చు. పర్యావరణ హిత ప్లాంట్ ను మనము ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ప్లాస్టిక్ యొక్క నాణ్యతను బట్టి మనకి ఇంధనం అనేది ఉత్పత్తి అవుతుంది. సో పిపిఈ కిట్ల ద్వారా ఎక్కువగా మనకి ఇంధనం అనేది ఉత్పత్తి అవుతుంది. అది కూడా మనకి ఎలాగా ఏంటి అనేది నేను టోటల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లాస్టిక్ తో ఇంధనము మనం ఎలా ఉత్పత్తి చేయాలి అనేది తెలుసుకుందాము. ప్లాస్టిక్ ని శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్, కిరోసిన్, గ్యాస్ గా మనము మార్చవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము తయారీ ఎలాగా అనేది చూద్దాము. 500 kgs ద్వారా మనకి 30 liters ఇంధనం అనేది వస్తుందన్నమాట. 500 kgs ప్లాస్టిక్ వేస్టేజ్ నుండి మనకి 30 liters ఇంధనం అనేది రావడం జరుగుతుంది. ఇందులో 90% వచ్చేసి డీజిల్, 10% వచ్చేసి పెట్రోల్ అనేది ఉంటుందన్నమాట. ఇక పెట్రోల్, డీజిల్ అలాగే కిరోసిన్, ఇంకా మనకి గ్యాస్ ఏ విధంగా తయారవుతుంది అనేది ఒక్కసారి చూద్దాము. మొదటగా ఈ మిషనరీలో ఒక బాక్స్ టైప్ లో ఉంటుందన్నమాట. దాంట్లో ప్లాస్టిక్ వేస్టేజీని మొత్తం మనము వేయాలి. ఇలా వేసిన తర్వాత ఇక్కడ స్పెషల్ ఎలక్ట్రికల్ కాయిల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇక్కడ హీటింగ్ అనేది జరగడం జరుగుతుంది. సాలిడ్ నుంచి లిక్విడ్ గా మారుతుంది, లిక్విడ్ నుంచి గ్యాసెస్ గా మారుతాయి అన్నమాట. అక్కడ నుంచి హాట్ కండెన్సర్ లో స్పెషలైజ్డ్ టెక్నాలజీతో హాట్ కండెన్సర్ నుండి కూల్ కండెన్సర్ దాకా వెళ్తుంది అన్నమాట. ఇక్కడ సెగ్రిగేట్ లో మనకి పెట్రోల్, డీజిల్, కిరోసిన్, గ్యాస్ అనేది సెగ్రిగేట్ అవుతాయి అన్నమాట. సో వేస్ట్ అనేది దీంట్లో ఏమీ ఉండదు, పొల్యూషన్ అనేది ఉండదు అన్నమాట. అంతేకాకుండా వేస్టేజీ కూడా కర్బనంగా మారుతుంది. మొక్కల పెరుగుదలకు ఎక్కువగా ఇది ఎరువుగా ఉపయోగపడుతుంది. వేస్టేజ్ అనేది ఏమీ ఉండదు, పొల్యూషన్ అనేది ఉండదు. ఇంకో విషయం ఏంటంటే ప్రస్తుతం ఈ COVID-19 కారణంగా ఎక్కువగా పీపీఈ కిట్లను యూజ్ చేస్తున్నారు. ఈ పీపీఈ కిట్ల ద్వారా మనకి ఎక్కువగా 90% ఆఫ్ పెట్రోల్ కానీ, డీజిల్ కానీ అలాగే కిరోసిన్, గ్యాస్ అనేది ప్రొడక్షన్ అనేది చేయవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మీరు వేస్టేజ్ నుంచి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇటువంటివి మొత్తం కూడా అంటే కిరోసిన్ కూడా తయారనేది చేయవచ్చు అన్నమాట. సో ఈ బిజినెస్ లో మనకి ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనే విషయానికి వస్తే మనకి ఎక్కువగా వేస్టేజ్ ని చాలా తక్కువ ప్రైస్ కి పర్చేజ్ అనేది చేసుకోవాలి. సో మనకి 500 kgs నుంచి 30 liters వరకు మనకు ఇంధనం వస్తుంది కాబట్టి ఈ 500 kgs ని మనం చాలా తక్కువ ప్రైస్ కి అంటే పర్ కేజీ 1 rupee నుంచి 2 rupees మధ్యలో మనం పర్చేస్ చేసుకుంటే మనకి ఎక్కువ ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో టోటల్ గా నేను మీకు ఈ ప్రాజెక్ట్ మొత్తం డెస్క్టాప్ స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో మొట్టమొదటగా ఈ ప్లాంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. వేస్ట్ టు వెల్త్ ప్రాజెక్ట్ ఒకసారి గమనించండి. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్లాంట్ అనేది ఈ విధంగా ఉంటుంది, ఒకసారి గమనించండి. పెట్రోల్, డీజిల్ ఏ విధంగా మీకు ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఈ ప్లాంట్ లోనే కంప్లీట్ గా మీకు ప్రొడక్షన్ అనేది జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా పెట్రోల్, డీజిల్ అలాగే గ్యాస్ అనేది ప్రొడక్షన్ అనేది ఈ ప్లాంట్స్ లో జరుగుతుంది అన్నమాట. వేస్టేజీ నుంచి మీరు పెట్రోల్ అలాగే డీజిల్, గ్యాస్, కిరోసిన్ ని ప్రొడక్షన్ అనేది చేయవచ్చు అన్నమాట. ఈ కంపెనీ వచ్చేసి నీడా గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అన్నమాట, హైదరాబాద్ లో ఉంటుంది. సో మీరు దీనికి సంబంధించి పూర్తి వివరాలు కావాలంటే ఇక్కడ కంప్లీట్ గా కంపెనీ వాళ్ళు అడ్రస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. నీడా గ్రీన్ ఎనర్జీ, హైదరాబాద్ టెక్నో పార్క్, ఫేజ్ 2, హైటెక్ సిటీ, హైదరాబాద్, తెలంగాణ, ఇండియా. సో కాంటాక్ట్ నెంబర్స్ అని కూడా ఇచ్చినారు.
విజిటింగ్ అవర్స్ కూడా ఎప్పుడు అనేది కూడా క్లియర్ గా మెన్షన్ చేసినారు. సో మీరు ప్లాంట్ ని విజిట్ చేయాలి అనుకుంటే డైరెక్ట్ గా కాల్ చేసి విజిట్ అనేది చేయవచ్చు. సో ఈ ప్రాజెక్ట్ ని నీడా గ్రీన్ ఎనర్జీ అనే కంపెనీ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది గుంటూరులో. సో మీరు ప్రాజెక్ట్ కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వెబ్సైట్ లోనే మీరు చూడవచ్చు. సో పెట్రోల్ ప్రైస్ వచ్చేసి మనకి 87 రూపీస్ ఉంది కాబట్టి మనకి అప్రాక్సిమేట్లీగా 500 కేజీస్ మీద మనకు 30 లీటర్స్ వస్తుంది కాబట్టి 30 లీటర్స్ ఇంటూ 87 తీసుకుంటే మనకి 2610 రూపీస్ అనేది మనకి ఫుల్ ప్రాఫిట్ అనేది వస్తుంది అనమాట. దీంట్లో ఎక్స్పెన్సెస్ అన్ని పోగా మనకి 1000 రూపీస్ వరకు ప్రాఫిట్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు వేస్టేజ్ నుంచి ప్రొడక్షన్ అనేది చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. We'll be right back.